బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ హోమ్ కుకింగ్ ఈ రోజుతో మనకి మన ఈ ఏడియా స్టార్ట్ చేసి 1 వీక్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మనకి 9 వీక్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి ఆ 9 వీక్స్ మాత్రమే అంటే అంత ఆ 9 వీక్స్ అనేవేమి అంత ఈజీ టాస్క్ కాదు ఇంకా 9 వీక్స్ ఉన్నాయి మనం ఈ 1 వీక్ లో 3 డేస్ ఈటింగ్ పీరియడ్ అలాగే 4 డేస్ ఈటింగ్ పీరియడ్ 3 డేస్ ఫాస్టింగ్ పీరియడ్ అండి అయితే నాకు 3 డేస్ ఫాస్టింగ్ అయిపోయింది 4 డేస్ ఈటింగ్ లో ఈ రోజు ఇంకొక డే అన్నమాట ఈ రోజు కూడా నాకు ఈటింగ్ పీరియడ్ ఏనండి అయితే నిన్న నన్ను నాకు ఒక సిస్టర్ మెసేజ్ చేశారు మీన్స్ కామెంట్ చేశారు ఆ సిస్టర్ పేరు సుస్మిత యమల్ల సారీ ఒక నిమిషం రాసుకున్నానండి పేరు నేను మర్చిపోతానేమో అని అంతే సుస్మిత యమల్ల అండి సో ఆ సిస్టర్ నన్ను ఏమడిగారంటే మీరు ఏడిఎఫ్ చేస్తున్నప్పుడు ఏ ఫుడ్ అయితే తీసుకుంటున్నారో కొంచెం అది మాతో షేర్ చేసుకోండి అని అడిగారు సో మన సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి నేను షేర్ చేసుకుంటానండి సో నెగిటివిటీని పక్కన పెట్టేశాను నేను కేవలం పాజిటివిటీనే తీసుకోవాలనుకుంటున్నాను సో ఆ సిస్టర్ అడిగినట్టు నేను ఈరోజు షేర్ చేస్తున్నానండి నేను మొన్న ఫాస్టింగ్ డే రోజు ఓన్లీ వాటరే తీసుకున్నానండి ఫుడ్ లైక్ గ్రీన్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ ఏమీ తీసుకోలేదు ఈ బ్లాక్ టీ బ్లాక్ కాఫీ గ్రీన్ టీ వీటిలో హనీ అది మిక్స్ చేసుకోకూడదు కదా అలాగే రాగా తీసేసుకోవాలి సో ఏంటంటే అది చేదుగా ఉంటుంది సో నేను అంత చేదుని తట్టుకోలేకపోతున్నాను సో కొద్దిగా చేదు ఇష్టపడే వాళ్ళు తీసుకుంటామంటే తీసుకోండి నేనైతే ఓన్లీ వాటరే తీసుకుంటున్నాను 3 to 4 లీటర్స్ వరకు ఓన్లీ వాటర్ తీసుకుంటున్నానండి ఇంకా ఏది తీసుకోవట్లేదు నెక్స్ట్ నిన్న ఈటింగ్ పీరియడ్ కదా నిన్న ఈటింగ్ విండోలో నేను ఏం తీసుకున్నాను అంటే మార్నింగ్ నేను ఫస్ట్ వెయిట్ లాస్ డ్రింక్ తీసుకున్నానండి ఆ తర్వాత ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను టిఫిన్కి పూరి తీసుకున్నానండి ఆ తర్వాత నేను టిఫిన్కి అలాగే లంచ్కి మధ్యలో ఏది తీసుకోలేదు లైక్ స్నాక్ ఐటెం లాంటిది ఏమీ తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అంటే నాకు నిన్న వంట చేసే ఈ కార్యక్రమం నేను నిన్న చికెన్ గార్లిక్ ఫ్రై చేశాను కదా ఆ వీడియో షూట్ చేసి మీకు చూపించాలి కదా సో దానికోసమని నేను అది నాకు టైం అడ్జస్ట్మెంట్ అవ్వక నేను ఇంకేది తీసుకోలేదు ఆయన నాకు ఆకలి కూడా వేయలేదు ఈ ఏడిఎఫ్ చేస్తున్నప్పటి నుంచి కూడా ఆకలి అనేది అంత ఎక్కువగా ఏమీ వేయట్లేదండి నాకు సో నేను లంచ్ డైరెక్ట్గా లంచ్కి వచ్చేసాను లంచ్లో కూడా నేను ఎక్కువ ఏమి తినేలేదండి ఎందుకంటే ఇదివరకు నేను కొంచెం చికెన్ అంటే ఎక్కువ పీసెస్ వేసుకొని తినేదాన్ని కానీ కొంచెం ఈ ఫాస్టింగ్ చేస్తున్నప్పటి నుంచి కూడా ఆకలి అనేది నాకు కొద్దిగా తగ్గిందండి సో నేను అందువల్ల ఎక్కువ తినాలి అని అనుకున్నా కూడా నేను తినలేకపోతున్నాను బట్ నేను కొద్దిగా రైస్ తీసుకున్నాను అలాగే నేను ఇది ఏంటది చికెన్ గార్లిక్ ఫ్రై చేశాను కదా అది తీసుకున్నాను అలాగే చికెన్ కర్రీ కొద్దిగా వేసుకొని కొద్దిగా పెరుగు అన్నంతో నేను నా లంచ్ని కంప్లీట్ చేసేసాను ఈవినింగ్ వచ్చేసి ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకున్నానండి కాఫీ అంటే నాకు చాలా ఇష్టం అండి నేను ఫాస్టింగ్ డేలో ఉన్నప్పుడు కూడా మా హస్బెండ్కి కాఫీ కల్పిస్తాను కదా ఆ స్మెల్కే నాకు క్రేవింగ్ వచ్చేస్తుంది కాఫీ తాగేయాలి అని బట్ ఫాస్టింగ్ డేలో అది పాసిబుల్ కాదు కదా సో నేను ఆ రోజు ఆపుకుంటాను బట్ ఖచ్చితంగా నేను నెక్స్ట్ డే కాఫీ అయితే తీసుకుంటానండి నేను కాఫీ క్రేవింగ్ అయితే ఆపుకోలేను నాకు ఆ స్మెల్ అన్న కాఫీ అన్న చాలా ఇష్టము మీలో ఎంతమందికి కాఫీ అంటే ఇష్టం అనేది నాతో షేర్ చేసుకోండి ఆ తర్వాత కాఫీ తీసుకున్న తర్వాత నేను ఇంకా నేను మళ్ళీ స్నాక్ ఐటెం లాంటిది ఏమీ తీసుకోలేదు ఎందుకంటే నాకు అంతగా ఆకలి ఏమీ వేయలేదు తర్వాత నేను నైట్ డిన్నర్కి నేను మళ్ళీ సేమ్ పచ్చి పులుసు రైస్ వైట్ రైస్ చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీతో నేను నా డిన్నర్ని కంప్లీట్ చేసేసాను లైక్ నా లాస్ట్ మీల్ అనుకోండి నా లాస్ట్ మీల్ అక్కడితో కంప్లీట్ చేసేసాను నెక్స్ట్ ఈరోజు కూడా నాకు ఈటింగ్ డేనే కదా ఈటింగ్ డేలో కూడా ఈరోజు నేను ఏం తీసుకున్నానంటే మార్నింగ్ యాజ్ యూజువల్గా వెయిట్ లాస్ డ్రింక్ తీసుకున్నాను ఆ తర్వాత ఏంటది టిఫిన్ చేశాను ఉప్మా చేశానండి టిఫిన్ తర్వాత ఒక కప్ కాఫీ తీసుకున్నాను ఇప్పుడు ఇంకా నేను లంచ్ చేయలేదు 1 అవ్వలేదు సో లంచ్లో నేను ఏం తీసుకుంటున్నానంటే వైట్ రైస్ విత్ పప్పు చుక్కకూర చేశానండి పప్పు చుక్కకూర తీసుకుంటున్నాను నాకు తెలిసి మధ్యాహ్నం నేను స్నాక్ ఐటెం ఏమి తీసుకోనండి ఎందుకంటే నాకు అంతగా ఆకలని అనిపించట్లేదు సో నేను ఇంకా డైరెక్ట్ నేను డిన్నర్కి వెళ్ళిపోతాను డిన్నర్లో కూడా నేను వైట్ రైసే తీసుకుంటాను యాక్చువల్గా నాకు చాలా రోజుల నుంచి ఒక జంక్ క్రేవింగ్ ఉందండి అది ఇంకేంటో కాదు బర్గర్ తినాలి అని చాలా అనిపిస్తుంది సో నేను ఈరోజు బర్గర్ తిందాము అని అనుకుంటున్నాను మా నైట్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత కొంచెం తను కూడా తింటానంటే ఇద్దరు కలిపి ఆర్డర్ పెట్టుకొని తింటాము లేదు అంత ఏమీ లేదు తినబుద్ధి వేయట్లేదు అంటే కనుక ఒకవేళ నేను మళ్ళీ చపాతి ఆర్ రైస్ తీసుకుంటానండి రైస్ మాత్రం నేను వైట్ రైసే తీసుకుంటున్నాను బ్రౌన్ రైస్ అది ఏమి తీసుకోవట్లేదు అండ్ నెక్స్ట్ నాకు ఈ బర్గర్ తినాలని ఉందని మీతో ఎందుకు చెప్పానంటే నేను చేసే ప్రతిదీ కూడా మీతో
జెన్యున్ గా షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎలాంటి లైక్ కప్పిపుచ్చుకోవడాలు, తిన్నది తినలేదని, తిన్నది తిన్నానని ఇట్లా చెప్పాలి అని నేను అనుకోవట్లేదు. సో ఒకవేళ నేను తిన్నానో లేదో అన్నది కూడా నేను మీకు రేపటి వీడియోలో షేర్ చేసుకుంటానండి. నెక్స్ట్ ఇది ఇవాళ్ళది నిన్నటిది, రేపటి దాని గురించి నేను రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సిస్టర్ నాకు కమెంట్ చేశారండి. ఆ సిస్టర్ పేరు, సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఆర్ బ్రదర్ ఫోన్ నుంచి చేశారేమో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. నాకు పేరు ఏమని వచ్చిందంటే ప్రమోద్ కుమార్ ఆర్లా అని వచ్చింది. ఆ సిస్టర్ ప్రాబ్లం ఏంటంటే తను ప్రెగ్నెన్సీకి ముందు వెయిట్ బాగానే ఉన్నట్టున్నారు, ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ పెరిగారంటండి, 90 kgs అయ్యారంట. సో సిస్టర్కి ఒక 9 months బాబు ఉన్నారంట. సో నేను ఇవేమైనా ఫాలో అవ్వచ్చా అని అడిగారు. సిస్టర్ నేను మీ పేరు చెప్పానని అట్లా మీరేం ఫీల్ అవ్వకండి. నేను మీ పేరు చెప్పి ఎందుకు మెన్షన్ చేశానంటే సో మీ ద్వారా మీకు రైజ్ అయిన క్వశ్చన్కి ఆన్సర్ నలుగురికి తెలియాలి అని, ఎందుకంటే ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయండి. సో వాళ్ళకు కూడా ఈ వీడియో ద్వారా మీ ద్వారా ఆ డౌట్స్ క్లారిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి నేను మీ నేమ్ చెప్పాను, అంతకు మించి ఏమీ లేదండి. ఇలా ఎవరైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను ఇట్లా కమెంట్ సెక్షన్లో అడితే మీ నేమ్ మెన్షన్ చేసి మీ డౌట్ని రైజ్ చేసి దానికి నేను ఆన్సర్ ఇస్తాను. అఫ్కోర్స్ నేను కమెంట్స్లో కూడా మీకు నేను ఆన్సర్ ఇస్తాను, బట్ ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో ఏంటంటే మీ డౌట్ అది కదా సిస్టర్, మీరు వెయిట్ 90 ఉన్నా కూడా దాన్ని తగ్గగలరండి. అవి 90 అనేది ఏమి పెద్ద తగ్గలేనంత వెయిట్ అయితే కాదు, ఈజీగా తగ్గచ్చు. కాకపోతే ఇప్పుడు వద్దండి, ఎందుకంటే మీకు 6 months బేబీ ఉన్నాడు అని చెప్పారు కదా. ఆ బాబు 6 months అంటే, 6 months అంటే మన తెలుగు ఇండియన్ మోమ్స్ ఎట్లా అంటే అన్నప్రసన్న స్టార్ట్ చేసేస్తాము, వాళ్ళకి లైట్గా తినిపించడం లైక్ సాలిడ్ ఫుడ్స్ అలవాటు చేస్తూ ఉంటాము. అయినప్పటికీ కూడా వాళ్ళు అంత ఈజీగా అంత ఎక్కువగా సాలిడ్ ఫుడ్స్ తీసుకోలేరు కాబట్టి మనం ఎక్కువ బ్రెస్ట్ మిల్కే వాళ్ళకి ఇస్తూ ఉంటాము. ఇఫ్ మీరు ఏదైనా డైట్ లాంటిది చేసినా, వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేసినా కూడా మీ ప్రొడక్షన్ అంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది, మిల్క్ సప్లై అనేది తగ్గిపోతుంది లేదా ఆగిపోతుందండి. సో మన బేబీకి మన వల్ల హార్మ్ కలగకూడదండి, మన వల్ల ఎప్పుడు వాళ్ళకి మంచి జరగాలి తప్ప చెడైతే జరగకూడదు కదా. సో వాళ్ళు హ్యాపీగా ఉండాలి కదా. సో ఏంటంటే ఒక 2.5 years వరకన్నా బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఇస్తే బాగుంటుందండి, కానీ తక్కువలో తక్కువ 2 years అయినా కూడా మనం ఇవ్వచ్చు. సో 2 years అయినా మీరు ఇవ్వండి, ఆ తర్వాత మీరు వెయిట్ లాస్ అనేది ఎలా అవ్వాలి అన్నది ఆలోచించవచ్చు. అయితే ఈ 2 years కూడా మీరు మ్యాక్సిమం జంక్ జోన్కి వెళ్ళకండి, బయట ఫుడ్ తినకండి, ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవేమీ తినకండి, అన్హెల్దీ ఫుడ్కి చాలా దూరంగా ఉండండి. అలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్, అలాగే హెల్దీ ఫుడ్, ఫ్రూట్స్ ఇట్లాంటివి, వెజిటబుల్స్ ఇలాంటివన్నీ కూడా మీరు ఇంటేక్ తీసుకోండి. అలాగే వాటర్ కూడా డైలీ 3 to 4 liters తీసుకోండి. వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల బేబీకి మిల్క్ ప్రొడక్షన్ చాలా బాగుంటుంది. సో తీసుకోండి. ఇవన్నీ తీసుకోవడం వల్ల మీరు వెయిట్ గెయిన్ అవ్వరండి, రెడ్యూస్ అవ్వనా అవ్వకపోయినా మీరు వెయిట్ అయితే గెయిన్ అవ్వరండి, జస్ట్ ఆ వెయిట్లోనే ఉంటారు. ఆ తర్వాత మీ బేబీ ఒక 2-2.5 వచ్చేసిన తర్వాత తను ఎలాగో సాలిడ్స్ అలవాటు అయిపోతుంది. అప్పటికి మన మిల్క్ ఇచ్చినా ఇవ్వకపోయినా తను ఆ సాలిడ్స్తో తను పర్ఫెక్ట్గా ఉంటాడు కాబట్టి. సో అప్పటి నుంచి మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే కాదు, మీకు మీ శరీర తత్వానికి ఏది సూటబుల్ అయితే అది ఆ డైట్ మీరు చేద్దరు. కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే ఖచ్చితంగా మీరైతే వెయిట్ లాస్ అవుతారండి, 90 కాదు మీరు 110 kgs ఉన్నా కూడా వెయిట్ లాస్ ఈజీగా అవుతారండి. కాకపోతే మనం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, ఒకరోజు చేసి, 2 రోజులు చేసి, 1 వారం చేసి, 1 నెల చేసి ఆపేస్తాను ఆగిపోతాను అంటే మనం అవ్వలేమండి. ఎందుకంటే మనం వెయిట్ లాస్ అవ్వాలనేది మనం ఆ గోల్ ఒకటి ఫిక్స్ చేసుకోవాలి, మన బ్రెయిన్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయినప్పుడే మనం చేయగలుగుతాము, మనం చేసినప్పుడే మనం సాధించగలుగుతాము. సో మీరు ఖచ్చితంగా ట్రై చేస్తే అవుతారండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ప్లీజ్ నా మాట విని ఈ 2 years కొద్దిగా మీరు డైటింగ్ జోన్కి వెళ్ళకండి, మీరు అన్హెల్దీ ఫుడ్కి చాలా దూరంగా ఉండండి, హెల్దీ ఫుడ్ని మాత్రమే ఇంటేక్ తీసుకోండి. హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు వెయిట్ గెయిన్ అనేది ఉండదండి, వెయిట్ లాస్ అయినా అవ్వకపోయినా వెయిట్ గెయిన్ అయితే ఉండదండి. సో మీ బేబీ హెల్త్ని ఫస్ట్ చూసుకోండి. ఇలా చెప్పానని మీరేమని అంటే ఇవన్నీ మీకు తెలియని విషయాలని ఏమీ కాదు, జస్ట్ మీ ద్వారా మీకు ఇంకా ఒకవేళ ఎవరైనా కొత్తగా మదర్హుడ్కి వచ్చిన వాళ్ళకి, ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అంతే. ఈ కమెంట్ చేసి ఈ క్వశ్చన్ అడిగినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ క్వశ్చన్ వల్ల చాలామందికి ఇది ఆన్సర్ తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను మళ్ళీ మీరు కమెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను మీకు రిప్లై ఇస్తానండి. ఇంకా ఎవరైనా సరే ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను కమెంట్ సెక్షన్లో అడిగితే
నేను ఇలా వీడియోలో మీ నేమ్ మెన్షన్ చేసి మీ ద్వారా ఎవరికైనా ఆ డౌట్స్ ఇంకా ఉన్న వాళ్ళు మనకే మనకి ఒక్కరికే డౌట్స్ కాదండి ఇలాంటి డౌట్స్ సేమ్ డౌట్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి సో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసినప్పుడు వాళ్ళ డౌట్స్ కి ఒక క్లారిఫికేషన్ వస్తుంది థాంక్ యూ అండి థాంక్ యూ కమెంట్ చేసినందుకు ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఈ రోజుకైతే 416 మెంబర్స్ వచ్చారండి 416 టోటల్ మన సబ్స్క్రైబర్స్ కౌంట్ ఇది చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు బట్ నేను చెప్పాను సో మీరు ఇంకా నన్ను అలా సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే మీ బ్లెస్సింగ్స్ని నా పైన చూపిస్తూ ఉంటే కనుక మనం త్వరలోనే 500 సబ్స్క్రైబర్స్ అవుతాము సో మళ్ళీ మనం 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను మీతో చెప్తానండి మనం మన ఫ్యామిలీ 500 మెంబర్స్కి రీచ్ అయ్యింది అని చెప్పేసి ఈరోజుకి ఈ వీడియో ఇంతేనండి నేను మళ్ళీ రేపటి వీడియోలో ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఆ డౌట్స్తో లేదంటే నేను చేసే డైటింగ్తో కానీ లేదా మా పాప వీడియోతో ఆ బ్లాగ్స్తో దేంతో అయినా సరే నేను మీ ముందుకు వస్తానండి సో ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ బాయ్.